ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో రావు వర్సెస్ రావు అన్న విధంగా పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకరరావు మరోసారి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరరావు పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో ఒకరి జాతకాలు మరొకరికి తెలియటం పెద్ద విషయమేమీ కాదు. దీంతో ఎన్నికల వేళ ఇద్దరు ఒకరి చరిత్ర గురించి మరొకరు ఉపన్యాసాలు దంచుతున్నారు. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఒకరినొకరు గోండాలు రౌడీలుగా దూషించుకుంటున్నారు. ఇంతకీ మంచిర్యాల పొలిటికల్ వార్ ఎలా ఉందో చూద్దాం. మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల యుద్ధం అప్పుడే తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇంకా నామినేషన్ల దశకే చేరలేదు. పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రధాన ప్రత్యర్థులు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు గులాబీ బాస్ టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు బరిలో నిలుస్తున్నారు. ఇద్దరి అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో ఇక మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావు మీద బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా అదే రేంజ్ లో కౌంటర్లు వేశారు. తనను హత్య చేయడానికి ఎమ్మెల్యే ఆయన కొడుకు విజిత్ గూండాలను రంగంలోకి దించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనపై చేసిన కుట్రకు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. త్వరలోనే వాటిని బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ గూండాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ప్రేమసాగర్ రావు. వాస్తవానికి దివాకర్ రావు ఆయన కొడుకు విజిత్ గూండాగిరి చేస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు. రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించిన రైతుపై వారు దాడి చేశారని ఆరోపించారు. గతంలో విజిత్ కుమార్ అరాచకాలపై ఎస్పీ విజయ్ కుమార్ హెచ్చరికలు కూడా జారీ చేశారన్నారు. మంచిర్యాలలో విజిత్ అడుగు పెట్టకుండా అల్టిమేటం జారీ చేశారని ప్రేమసాగర్ రావు చెప్పారు. అధికార పార్టీ పట్ల, ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, ఓటమి భయంతో తనపై చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఎమ్మెల్యే మానుకోవాలని ప్రేమసాగర్ రావు సూచించారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావుపై ఎమ్మెల్యే దివాకర్ రావు ఎదురుదాడి ప్రారంభించారు. రౌడీయిజంతో ఎన్నికలలో గెలవాలని ప్రేమసాగర్ రావు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో నీ ఆటలు చెల్లవని వార్నింగులిస్తున్నారు. గతంలో సొంత పార్టీ నాయకుల మీదే ప్రేమసాగర్ రావు తన అనుచరులతో దాడి చేయించింది నిజం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులకు వందల కోట్ల కుచ్చుటోపీ పెట్టారని, అలాంటి దివాళాకోరు నాయకుణ్ణి ప్రజలు నమ్మవద్దని కోరుతున్నారు. ఎమ్మెల్యే కావాలన్నా ప్రేమసాగర్ రావు కల నెరవేరదంటున్నారు. గెలిచే సత్తా లేదు కనుకే అతన్ని హత్య చేయించడానికి తాను పథకం రచించానంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు. ఎన్నికల్లో సానుభూతి ఓట్లు సాధించాలనుకున్న ప్రేమసాగర్ రావు కలలు నెరవేరవన్నారు. తన కొడుకు విజిత్ కుమార్ కు జిల్లా ఎస్పీ నోటీసిచ్చారంటూ ప్రేమసాగర్ రావు చేస్తున్న ప్రచారం నిజం కాదని ఖండించారు దివాకర్ రావు. అసలు ప్రేమసాగర్ చెయ్యని అరాచకమంటూ లేదని, బ్యాంకులకు ఎగరామం పెట్టిన చరిత్ర అతనిదని విమర్శించారు. మొత్తం మీద ప్రత్యర్థుల మాటల యుద్ధంతో మంచిర్యాల హీటెక్కింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య సాగుతున్న ఈ వార్ నియోజకవర్గంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన ఈ ఇద్దరిలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.